నమస్తే వెల్కమ్ టు నైన్ వైబ్స్ కేంద్రం విధానాల మేరకు జనాభాను నియంత్రిస్తే ఈ రోజు లోక్సభ సీట్లను కోల్పోవడం బాధాకరమన్నారు కేటీఆర్ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నాయకులు రాజకీయాలకు అతీతంగా ఈ అన్యాయం పన గళమెత్తాలని కేటీఆర్ పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జనాభా ప్రాతిపదికన జరగనున్న లోక్సభ స్థానాల డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డీలిమిటేషన్ వల్ల తక్కువ లోక్సభ స్థానాలు పొందడం అన్యాయం బాధాకరమన్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్సభ సీట్ల పెంపులో లబ్ధి పొందుతున్నాయని ఇది దురదృష్టకరమని అన్నారు జనాభా నియంత్రించిన కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ఈరోజు తీవ్రంగా తమ ప్రగతిశీల విధానాలకు శిక్షించబడుతున్నాయన్నారు కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని కేవలం పద్దెనిమిది శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ముప్పై ఐదు శాతం జాతీయ స్థూల జాతీయ ఉత్పత్తికి నిధులు అందిస్తున్నాయన్నారు జాతీయ ఆర్థిక అభివృద్ధికి దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్సభ డీలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదన్నారు తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధి పొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వారిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయం పైన దక్షిణాది రాష్ట్రాల నాయకులు ప్రజలు గళమెత్తాలన్నారు ఇది ఇవాళ టాపిక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ నైన్ వైబ్స్